హాట్ హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. నిన్నటితో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న తర్వాతన ఎన్డీఏ సమావేశానికి ఎప్పుడూ అటెండ్ అయ్యే లేదా జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ చక్రం తిప్పేటువంటి చంద్రబాబు ఈ దఫా ఎన్డీఏ యూపీఏ ఈ రెండు పక్షాల్లోనూ కనిపించలేదు. జాతీయ ప్రత్యామ్నాయం కింద మూడో ఫ్రంట్ కూడా ఇప్పుడు యూపీఏలో కలిసిపోయినటువంటి సందర్భంలో ఐఎన్డీఏఏ అనేటువంటి దాంట్లో కూడా ఆయన కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక పార్టీ ఈవేళ జనసేన మాత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కనిపించింది. అదే సందర్భంలో తెలుగుదేశాన్ని పిలవకపోయినా తెలుగుదేశంతో కలిసి సాగటానికే ప్రయత్నిస్తాం, అదే సందర్భంలో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో రాజకీయం రాష్ట్రంలో మార్చడం జాతీయ రాజకీయాలకి ప్రత్యామ్నాయంగా సాధ్యమా? రెండవది కీలకమైనటువంటిది, కుటుంబ పార్టీలను దగ్గరికి రాని అని అంటోంది భారతీయ జనతా పార్టీ. అకాలీదళ్, జేడిఎస్ తెలుగుదేశాన్ని అందుకే దూరం పెట్టానంటుంది. చంద్రబాబు గారి కోసం విధానాలను మార్చడానికి సిద్ధంగా ఉందా పవన్ కళ్యాణ్? ఆ మార్పు చేయించగలరా భారతీయ జనతా పార్టీతో? ఈ అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు, అలాగే పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శుంకర కృష్ణవేణి గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కృష్ణవేణి గారు, మీరేమనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయాన్ని మార్చుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం జాతీయ స్థాయిలో అనుకుంటున్నారా? రాజకీయాల్లో నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగిందండి, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. అంటే ఇవాళ ఉన్నటువంటి నిర్ణయాలు రేపుండవు, రేపున్న నిర్ణయాలు ఎల్లుండు. ఎందుకంటే రాజకీయం అంటేనే ఒక వ్యూహంతో ముందుకెళ్లేటువంటి ఎత్తుగడ. ఖచ్చితంగా నిన్న ఎన్డీఏలో ఈ సమావేశంలో భాగస్వామ్యం అవ్వడం, ఇక్కడ మన ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే కదండి, ఎంపీ కాదు, కాకపోయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి స్థానం కానీ ఆయనకున్నటువంటి స్థాయి కానీ మనం చూడొచ్చు. డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారే అంత గౌరవించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంత గౌరవాన్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ కి ఈరోజు ఢిల్లీ నుంచి గౌరవం తీసుకొచ్చారంటే అదొక్క జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేది చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. ఇక్కడ నేను ఒక విషయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఖండించదలిచానండి, టీడీపీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లారు మాట్లాడడానికి అనేది మాత్రం అవాస్తవం. అంటే ఇక్కడ టీడీపీ కోసం వెళ్లారంటలేదు, ఎన్డీఏ మీటింగ్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని కూడా కలుపుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇక్కడ అంశం ఏంటంటే జనసేనకి సంబంధించి పార్టీగా పెట్టారు, మీతో పొత్తు అనేటువంటి దానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు, యూ హ్యావ్ దట్ రైట్. అయితే ఏ పార్టీతో అయితే గతంలో ప్రయత్నించి పనిచేసి వాళ్ళతో కలిసి ఇవాళ మళ్ళీ వాళ్ళతోనే కలిసి పని చేయాల్సిన పరిస్థితి కరెక్టే అనుకుంటున్నారా? మీ వాళ్ళని కన్విన్స్ చేయగలమనుకుంటున్నారా? మా వాళ్ళని కన్విన్స్ చేయడానికండి, మే ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏకైక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలన్నదే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహం, పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత కూడానండి. ఎందుకంటే మనం చూస్తున్నాం అభివృద్ధి అనేది లేకుండా, ఇవాళ స్టార్ట్అప్ అనేది కూడా లేకుండా పోయింది మన ఆంధ్రప్రదేశ్ లో అన్నది. అంటే స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ కానీ చాలా మంది చదువుకున్నటువంటి యువత అంతా కూడా ఏం గగ్గోలు పెడుతున్నారో అది మనం చూస్తూ ఉన్నాం బయట. కానీ ఇవాళ మనం చూసాం మన భారతదేశంలో అన్ని ఎక్కడో జార్ఖండ్ లాంటి రాష్ట్రం కూడా 19వ ప్లేస్ లోనో ఇక్కడ ఉంది, కానీ సారీ 19,000 పైగా చేసినటువంటి ఘనత స్టార్ట్అప్ చేసింది. కానీ మనకి ఇక్కడ అటువంటిది ఏమి లేకుండా ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది. కానీ కొన్నిసార్లు యువత భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన స్వప్రయోజనాల కోసం ఎప్పుడు ఆలోచించరండి. ఎప్పుడు కూడా ఆయన తెచ్చుకోవాలంటే ఒక కేంద్ర మంత్రి పదవి తెచ్చుకోవచ్చు, ఇంకా మంచి మంచి పదవులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆలోచిస్తున్నారు, యువత భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు, మహిళల రక్షణ కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఒక రాజకీయంగానే నేను ముందుకు వెళ్ళి రాజకీయ ప్రయోజనాల కోసమే నేను పనిచేస్తానని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. అది కూడా నరేంద్ర మోదీజీ గారికి నచ్చినట్టుంది, ఆయన కూడా అలాగే పనిచేయడం. ఇవాళ భారతదేశం గర్వించదగ్గటువంటి
ఒక ప్రధాని మనకి ఇతర దేశాలైనా సరే కానీ నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చండి, మనం చూడొచ్చు కూడా. అంటే ఇక్కడ మీరు అంటున్నది కరెక్ట్, పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ ఉంది, ఆ క్రెడెన్షియల్ ఉంది కాబట్టినే అక్కడ ఎన్డీఏలోకి పిలిచారు. కానీ ఆ క్రెడెన్షియల్ లేదని చెప్పి చంద్రబాబుని పక్కన పెడితే ఆ చంద్రబాబుని మీరు తీసుకొద్దాం అనుకుంటున్నారు, మళ్ళీ పాత తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారు. అది వద్దనే కదా ప్రజలు వాళ్ళకి 23 స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కరెక్ట్ మీతో పాటు కలిపి తీసుకెళ్ళడం అంటే మీకు ఇచ్చిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలనుకోవడం అన్నటువంటిది కరెక్ట్ అవుతుందా? అనేది జనసేన అనేది పొత్తులో భాగంగా వెళ్తారా లేదా అన్నది అప్పటికి ఎన్నికలకు వెళ్ళట్లే, వీళ్ళు ఎందుకు ఇది ప్రచారం చేస్తున్నారో కూడా మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఇంకెవరు ప్రచారం చేశారు? పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నారు కదా, అంత నేషనల్ మీడియాతో అందరితో చెప్పింది ఏంటి, మేమిద్దరం కలిసి ఉన్నాము ఎన్డీఏలో భాగస్వామిని, తెలుగుదేశాన్ని కూడా కలుపుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం, రాజకీయాలు ఇందాక మీరు చెప్పినట్టే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే అని చెప్పారు ఆయన. ఇంకెవరు చెప్పారు దాంట్లో? కలిసి వెళ్ళారు కాబట్టి అప్పటి రేపు వచ్చేటువంటి రాజకీయ పరిస్థితులను చూసి ఒకవేళ కలిసి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మా అధినేత నిర్ణయం అండి. వారాహి విజయయాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రజల్లో ఒక ప్రపంచం జనసేన అంటే జనసేన అధినేతకి ఎక్కడికక్కడ పట్టం కట్టాలని చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దానికి కట్టుబడి నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటాం తప్ప ముందు జరగబోయేది ఊహాగణాలకైతే మాత్రం దాన్ని మేము ఇందులో అసలు ఊహాగానం ఎవ్వరూ చేయట్లేదండి. ఇక్కడ ఒరిజినల్ గా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ఊహాగానం అయితే ఇందులో ఏం లేదు. తెలుగుదేశాన్ని కూడా కలుపుకెళ్తాను అంటే తెలుగుదేశాన్ని ఎన్డీఏకే పిలవలేదు కదా అంటే, పిలవకపోయినా రేపు భవిష్యత్తులో మేము కలుపుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం, ముగ్గురం కలిసి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం, జగన్ని గద్దెదించడానికి ప్రయత్నిస్తాం అని ఆయన నోటితో ఆయన చెప్తేనే ఇక్కడ అయింది. నేను అనే పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు వారాహి యాత్ర చంద్రబాబును చూసి జనం రాలేదు కదా, పవన్ కళ్యాణ్ చూసినే వచ్చారు. అలాగే జనసేనకి వాళ్ళు వస్తున్నటువంటి కార్యకర్తలు మిమ్మల్ని చూసి కానీ చంద్రబాబును చూసి కాదు, మీకు వచ్చిన క్రెడిట్ మీరు ఓన్ చేసుకోకుండా మళ్ళీ చంద్రబాబు గారికి పంచాలనుకోవడం వల్ల మీ పార్టీకి ప్రయోజనమే అనుకుంటున్నారా? మీకుగా ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారా? ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారండి, అది కూడా బీజేపీ యొక్క అధిష్టానం నిర్ణయం కూడా అదే. దానికి అంగీకరించినటువంటి పార్టీలు ఏ పార్టీలన్నా మాతో కలుపుకెళ్తాం తప్ప ఖచ్చితంగా మేము టీడీపీతోనే కలిసి పవన్ కళ్యాణ్ గారు పొత్తులో పాటించి వెళ్తామని చెప్తున్నారు తప్ప టీడీపీతోనే కలిసి వెళ్తామని మాత్రం ఎక్కడ ఆయన క్లారిటీ ఏం చెప్పలేదు. టీడీపీ అనే నిన్న చెప్పారండి, నిన్న టీడీపీ అనే చెప్పారు, వేరే పొత్తు అయితే అసలు ఇష్యూనే అయ్యేది కాదు. బీజేపీతో పొత్తు ఆల్రెడీ ఉంది, తెలుగుదేశంతో కూడా మాట్లాడుతున్నాం, తెలుగుదేశాన్ని కలుపుకు రావడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పింది, అదే సమస్య. ఇక్కడ అఫీషియల్గా ప్రకటించే వరకు అప్పుడు మాత్రమే మీ మీడియా సోదరులతో కూడా పంచుకోగలుగుతాం, కానీ ఇప్పుడు మా పార్టీ అభివృద్ధి మా అధినేతను సీఎం చేయడం దిశగానే మేము ఆలోచన చేస్తున్నాం సాయి గారు. రైట్, దువ్వాడ గారు ఏమనుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, మళ్ళీ పాత పరిస్థితి వస్తే 2014 రిపీట్ అయ్యి మీరు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది అన్నటువంటి ఆలోచన వస్తుందా? సార్ ఈ గోల్ అంతా మాకు సాయి గారు ముందుగా నమస్కారం, ప్యానల్ లో ఉన్నటువంటి మా బావగారికి అలాగే కృష్ణవేణి గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సార్ ఈ గోల్ అంతా మాకెందుకు సార్, మాకెందుకు అవసరమైన సబ్జెక్ట్ కాదు. మాకు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నాడు, చంద్రబాబు నాయుడికి ఎక్కడికి వెళ్తున్నాడు, చంద్రబాబు నాయుడికి ఎలా బకాల్తా తీసుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు దగ్గర ఏ ప్యాకేజీ తీసుకుంటాడు, లేకపోతే బీజేపీ వారి దగ్గర ఏ ప్యాకేజీ తీసుకుంటాడు అన్న సబ్జెక్ట్ మాకు అనవసరం. మేము సింగిల్ లైన్ లో వెళ్తాము, 175 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఒకే ఒక్క ఫేస్ తో ఎంటైర్ 175 కాన్స్టిట్యూన్సీస్ టైప్ చేయబోతున్నాం. ఈ పొత్తులు ఇవన్నీ మేము ఎన్నిసార్లు చెప్పాము, పందులన్నీ గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది, మాది సింగిల్ ఫైట్, మమ్మల్ని ఎదిరించలేక జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి తట్టుకోలేక మాట్లాడే శక్తి లేక నిలువ లేక గతి లేక వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆయనకి సార్ ఇప్పుడు నిన్న ఢిల్లీ విషయం బాగా ఆలోచించుకుందాం, పవన్ కళ్యాణ్ ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఎంత డిస్టర్బెన్స్ లో ఉన్నాడు ఆయన ఒకసారి ఆలోచిద్దాం. ఢిల్లీ వెళ్ళారు, ఓకే బీజేపీ అధిష్టానం ఆయనకి పిలుపు చేసింది, సరే వెరీ గుడ్, వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఎస్ నేను జనసేన పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను,
మీ మద్దతు మాకు ఇవ్వండి, లేదా మనం మనం ఎలా పనిచేద్దాం, మన ఇద్దరు మేనిఫెస్టో ఏంటి, మనం మన ఇద్దరం కలిసి రేపు పొద్దున్న అక్కడ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలన్నది ఎలా చెప్పాలి, ఏం చెప్పాలన్నది మీద చర్చించుంటే బ్రహ్మాండంగా ఉండేది. అది చర్చించకుండా బ్రోకరిజం చేశాడు సార్. నిన్న బ్రోకరిజం చేశాడు. దీన్ని నా దృష్టిలో బ్రోకర్ అని అంటారు. ఢిల్లీ వెళ్ళి తగుదనమ్మా అని నీకు పిలుస్తుంటే నువ్వు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు కూడా వస్తే బాగుండేది, తెలుగుదేశం కూడా మాతో కలిసి పోటీ చేస్తే బాగుంటది, ఆ రోజు పరిస్థితిని బట్టి ఎవరు ముఖ్యమంత్రి అవుతారా అన్నది అప్పుడు నిర్ణయిస్తాం, అప్పుడున్న స్థితిగతులను బట్టి అప్పుడు నిర్ణయిస్తాం అంటే ముఖ్యమంత్రి ఎవరవుతారో నీకు తెలియదు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు పోటీ చేస్తారో నీకు తెలియదు, జనసేన ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందో నీకు తెలియదు, చంద్రబాబు నాయుడు నీకు ఎన్ని అవకాశం ఇస్తాడో తెలియదు, బీజేపీ వారు నీకు ఎన్ని అవకాశం ఇస్తారో తెలియదు. నువ్వు మాత్రం అన్ని సబ్జెక్టులు మాట్లాడేస్తావు, నువ్వేమంటే ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా మాట్లాడతావు. నన్ను నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తివి, నీ భాష తీరు, నీ మాట, నీ బిహేవియర్ పబ్లిక్ లో ఒక సబ్జెక్ట్ లేకుండా ఎనలిటికల్ గా సబ్జెక్ట్ తీసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ యువతని రెచ్చగొడుతూ మీటింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఒక రెచ్చగొట్టుడి విధానంలో తంతాను ఈడుస్తాను కొట్టేస్తాను చెప్పులు చూపెడతాను మంత్రులకు చెప్పులు చూపిస్తూ ఒక నీచమైన సంస్కారం, ఒక నీచమైన సంస్కృతి, ఒక నీతి నిజాయితీ ఒక పద్ధతి లేనటువంటి ఒక కుసంస్కారం అనమాట. ఇతని విషయాలు ఎలా ఉన్నాయంటే సర్వభ్రష్టుగా అనొచ్చింది. అసలు ఎందులో కూడా పనికొచ్చినటువంటి వ్యక్తి కాదు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా అధికారంలోకి వచ్చేటప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడిన జగన్ గురించి మాట్లాడేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఇంకో ప్రతిపక్ష నాయకుడిని అదే భాషతో మాట్లాడుతున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా అంత భయం లేకపోతే, పవన్ కళ్యాణ్ గురించి అంత వణుకు లేకపోతే ఇంతగా పవన్ ఎందుకు టార్గెట్ చేయాలి బాబు కంటే? మా దృష్టిలో పవన్ కళ్యాణ్ సబ్జెక్టే కాదు సార్, మేము టార్గెట్ చేసింది ఏంటంటే ఆయన ఆయన మాటలు, ఆయన వాలంటీర్స్ మీద చేసినటువంటి దుష్ప్రచారం. వాలంటీర్స్ విమెన్ ట్రాఫికింగ్ కి పనిచేస్తారు, దానికి సత్తుకే విధంగా పనిచేస్తున్నారని ఢిల్లీ వర్గాలు ఆయన చెప్పేవని దుష్ప్రచారం చేశాడు కదా, దాన్ని మేము కౌంటర్ చేసాం. చెప్పులు చూపించాడు కదా, దాన్ని మేము కౌంటర్ చేసాం. అలాగే తన్ని ఇడుస్తాం ఈజీ ఇడ్చిపోడతాం అన్నాడు కదా, దాన్ని మేము కౌంటర్ చేసాం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మా దృష్టిలో ఒక పార్టీయే కాదు, మా దృష్టిలో ఆయన ఎప్పుడు అంటుంటాడు అవగాహన లేని మాట్లాడతాడు, చీలే ఓట్లని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని మేము చీల్చనివ్వము అంటాడు. అంటే వెరీ 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 పూర్ కాన్సెప్ట్, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలనివ్వం కాబట్టి బీజేపీతోనూ తెలుగుదేశంతోనూ ఇంకెవరు వచ్చినా కలిసిపోయి పోటీ చేసి జగన్ ఓడించేస్తాం. జగన్ అంటే పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడా, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సాధారణంగా ఇంతకు ముందు 2014 అప్పుడు కూడా మీరు ఇలాగే అన్నారు, వాళ్ళందరూ జట్టు కట్టినా మేమే గెలుస్తామని. కానీ వాళ్ళందరూ జట్టు కడితే ఆ ముగ్గురు జట్టుకే మీరు భారీగా తేడాతో ఓటం పాలయ్యారు. సరే 5 లక్షల ఓట్లు అంటారు మీరు, అది వేరు. కానీ సీట్ల సంఖ్య లెక్క ఎక్కడ డెమోక్రసీలో సీట్ల సంఖ్య. ఇంకొకటి రాయలసీమలో మీకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, కోస్తాలో వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కాబట్టి దాన్ని మీరు టోటల్ లెక్క జాగ్రత్తగా తెలివిగా చెప్తూ ఉంటారు, 5 లక్షల ఓట్లు 1.5% ఓట్లు అని. కానీ రాయలసీమలో ఒక్కొక్క చోట్ల మీకు భారీ ఓట్లు రావడం వల్ల అది సాధ్యమైంది. కోస్తాంధ్రాలో భారీ తేడాతోనే ఓటం పాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే ఒకసారి వాళ్ళ ముగ్గురు కలిస్తే దెబ్బతిన్నారు, ఇవాళ దానికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఉంటుంది. సహజంగా ఏ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉండదని చెప్పుకోవడం అమాయకత్వం. ఒక్క గుజరాత్లో మాత్రమే సాధ్యమైంది అది పాజిటివ్ ఓటు అన్నటువంటిది. మీరు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కలిస్తే దెబ్బతినరా సాయి గారు? నేను ఇంట్లో కూర్చొని మాట్లాడటంలా, గడప గడపకి వెళ్ళి ప్రతి గడపలో కూడా ప్రజల తాలూకా అభిప్రాయాలు విని చూచి అర్థం నిలదీస్తున్నారు మిమ్మల్ని అంటున్నారు కదా. లేదు, నేను టెక్కల్ నియోజకవర్గం కన్నా ఇక బలమైన నియోజకవర్గం ఎక్కడ ఉంటుంది టీడీపీకి, అలాంటి నియోజకవర్గంలో నాకు నిలదీసేటటువంటి ఒక్క గృహం కూడా ఇల్లు వరకు లేదు, ఒక్క గృహం కూడా నాకు నిలదీయాల. నేను చూసింది ఏంటంటే బాబు మేము జగన్మోహన్ రెడ్డి ఓటేయలేదు,
మేము సైకిల్ పూర్తి కొట్టేశాము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాము, అయినా మా ఇంటికి 2,40,000 రూపాయలు అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదేవన, జగనన్న వసతి దేవన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అసలు రకరకాల పథకాల కింద మా ఇంటికి ఇచ్చాడు. మా అన్న, మా తమ్ముడు, మా తండ్రి కూడా చేయలేనటువంటి సహకారం చేశాడు. మేము లెంపలేసుకుంటున్నాం, తప్పు చేశాం. జగన్ బాబుకు చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఓటేస్తామని చెప్పండి అని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వాటర్ అంటున్నాడు, టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వాటర్ అంటున్నాడు. అంటే ఇక్కడ వ్యతిరేక ఓటు ఎక్కడ ఉంది సార్? రైట్, అది రేపు ఎలక్షన్ లో తెలుస్తుంది ఏంటనేది. రైట్, బండి మీ దగ్గరికి వస్తాను. ఎక్కడ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు? లేదు. ఈ రాష్ట్రంలో ఆవశ్యకత కూడా లేదు. పవన్ కళ్యాణ్ ఆవశ్యకత లేదు, చంద్రబాబు నాయుడు ఆవశ్యకత లేదు. పథకాలన్నీ కోటి లంచం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇంతెందుకు? ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాహనం మీద నుంచి దిగి ఎక్కడైనా రాష్ట్రంలో అవినీతికి అంటే లంచం తీసుకుని ఒక ప్రభుత్వ పథకం వెళ్ళిందని రుజువు చేయగలరా? లేదు, మళ్ళీ నా ప్రభుత్వ పథకం ఆధారాన్ని రుజువు చేయగలరా? అలాంటప్పుడు ప్రజలకు వ్యతిరేక ఓటు ఎక్కడ? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మంచి పాయింట్ రైట్ చేశారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తిరుపతి రావు గారు ఏమంటారు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎన్డీఏలోకి చేర్చుకోవడం కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఇక్కడ వరకు పొత్తు పెట్టుకోవడం కానీ ఇలాగ వేరువేరు ఫార్ములాలు ఏమైనా ఉన్నాయా? అందరికీ నమస్కారం సాయి గారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఒకటి ప్రధానంగా జాతీయ స్థాయిలోనే డెవలప్మెంట్స్ జరిగాయి. మన రాష్ట్ర స్థాయిలో ఏ డెవలప్మెంట్స్ లేవు సాయి గారు, సింపుల్ గా చెప్పాలంటే. చర్చ అయితే మన రాష్ట్ర స్థాయి నుంచి ఏకైక రిప్రజెంటేటివ్ పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఒకప్పుడు చంద్రబాబు గారి పేరు ప్లేస్ లో చెప్తాను చెప్తాను చెప్తాను. నిన్న జరిగింది ఏంటంటే, ఒకటి ఐఎన్డిఏఏ అని ఒక కొత్త వేదిక ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అది చాలా మంది ఇండియా ఇండియా అంటున్నారు. ఇండియా కాదు, అది ఐఎన్డిఏఏ వరకే పరిమితం. అది సరే, ఇండియా పదజాలాన్ని మేము పెద్దగా వాడము, భారతదేశము, భారత్ మాత అంతే అంతవరకే. సరే, పక్కన పెడితే అది బెంగళూరు వేదికగా 2 రోజుల పాటు ఏదో కసరత్తు చేశారు వాళ్ళు, ఒక 28 పార్టీలు అని చెప్పేసి. పోతే ఎన్డీఏలో నిన్న 38 పార్టీలు కలవటం జరిగింది. ఇక్కడ నేను ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లో ఏమీ మార్పులు జరగలేదని అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో చేరి 3 సంవత్సరాలు పైచిలుకు కాలం అయింది. అంటే సరే, ఎప్పుడో 2014లో వారు చేరి మా ద్వారా మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని గెలిపించినటువంటి సందర్భాన్ని పక్కన పెడితే, మళ్ళీ 2018లో బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని పక్కన పెడితే, రీసెంట్గా మేము మిత్రపక్షాలుగా కలిసి కొనసాగుతున్నది 3.5 సంవత్సరాలు అయిపోయింది సాయి గారు. ఆ నేపథ్యంలో ఆయన ఎన్డీఏలోనే ఉన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ 2018లోనే ఎన్డీఏ నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా మేము పంపించలే వాళ్ళని. ఏదైతే మా ప్రధానమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారేమో ఆలోచించుకోండి అన్నారు. ఏం బ్రతుకునాల్సిన పనిలే నరేంద్ర మోడీ గారికి. అంటే చంద్రబాబు నాయుడు గారు వినకుండా బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజు ముగిసిపోయిన అంశం అది ఎన్డీఏలో నుండి. సో మన రాష్ట్రంలో ఏం మార్పులు జరిగాయి? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు ప్రముఖ విశ్లేషకులు, మీరు తీసుకురావడం లేదా మీ మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని తీసుకొస్తానంటాం, అదే పెద్ద మాట. ఈ రెండు కూడా మా చర్చల్లో కానీ మా అంటే ఈ ప్రస్తుతం మా తాలూకు ఎజెండాలో కూడా ఈ రెండు కూడా లేవు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో ఏమి తెలుగుదేశం పార్టీని చేర్చుకుందాం అన్నటువంటి మాట్లాడినటువంటి ఆధారాలు అధికార ప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో నా వద్దకు రాలేదు, మా పురదేశ్వరి గారి దగ్గర లేదు. రెండోది, మధ్య మీరు టీవీలు చూడటం మానేసినట్టున్నారు. అంటే టీవీలో నేను చూడటం మానేయడానికి కూడా కారణం అండి. ఎందుకంటే కొన్నేమో వాళ్ళకి మాట్లాడతారు, కొన్నేమో ఏం మాట్లాడిందే మేము చూసుకోవాలి తప్పితే ఎవరు మాట్లాడింది మాకేది స్పష్టత లేనటువంటి సందర్భం. కాబట్టి మీరు అనేది కూడా వాస్తవమే, నేను కాదనట్లేదు. చూసినా విశ్వసనీయత అయితే లేదు మాట. మా స్టాండ్ ఒక అధికార ప్రతినిధిగా కేంద్ర పార్టీ నుండి రాష్ట్ర పార్టీకి వచ్చినటువంటి ఈ ట్రాన్స్మిట్లో ఏదైతే వస్తుందో అది నేను మాట్లాడగలను. ఆ నేపథ్యంలో నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో లేరు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఏలో చేర్చుకుందామని మా అధినాయకులతో మాట్లాడినటువంటి సందర్భం అయితే మా వద్దకు రాలేదు. ఎక్కడ కూడా ఊహాగానాలు వేరు, కాంక్రీట్ ఎవిడెన్స్. ఊహాగానాలు కాదండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట అది.
నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ సాయి గారు, నేను చెప్పేది మా వైపు నుండి చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు అడిగిన మాట మీరు అడిగారు అంటే మీరు ఈ చెవులో అయినా ఆ చెవులో వదిలేస్తున్నట్టున్నారు మీ పార్టీ వాళ్ళు. లేదు మాకు అంటే నేను చెప్తున్నా, ఒకవేళ వారు మాట్లాడచ్చు కానీ నా వరకు కమ్యూనికేట్ అవ్వలేదు, ఆ అవసరం లేదు అనుకున్నది పార్టీ. రాష్ట్ర పార్టీకి అవసరమైనప్పుడు చెప్తారు. ఇవాళ ఉదాహరణ నేను చెప్తాను, మా పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామన్నారు, కలిసి చర్చించుకుంటాం అన్నారు. ఇది సాధారణం, సర్వసాధారణం. నాయకత్వ మార్పిడి జరిగింది రాష్ట్రంలో, జరిగినటువంటి సందర్భంలో ఇవాళ కొంత అప్డేట్స్ కోసం ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని మేము స్వాగతిస్తాం, దాన్ని మేము అంగీకరిస్తాం. అదేవిధంగా మా జాతీయ పార్టీ ఏదన్నా మాకు సూచన చేయక ముందు దాని గురించి స్పందించడానికి కానీ, మీతో చర్చించడానికి కానీ, ప్రజలకు వివరించడానికి కానీ మా దగ్గర అవకాశం ఉండదు. అదే సందర్భంలో నేనేం చెప్తున్నానంటే, ఇంకా జాతీయ స్థాయిలో పరిణామాలు మీకు తెలిసినవే, కొత్తగా వచ్చింది ఏమీ లేదు. ఎన్డీఏ అప్పటి నుండి ఉంది, అందులో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు సరే చీలికలు పేలికలు, దేశ రాజకీయాల్లో వచ్చినటువంటి పెనుమార్పుల నేపథ్యంలో కొన్ని మార్పులు తప్పిస్తే ఎన్డీఏ అలాగే ఉంది. ఐఎన్డీఏ మాత్రం కొత్తగా ఆవిర్భవించింది, దానికి సంబంధించి ఆ పేరు దగ్గర నుండి కూడా ఏకాభిప్రాయం లేదన్నట్టు. మళ్ళీ మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం. పాయింట్ ఏంటంటే ఇక్కడ నిన్న అంటే మిత్రపక్షాలుగా వాస్తవంగా కొత్త వాళ్ళని పిలిచారు. అంటే గతంలో తెలుగుదేశం వెళ్ళిపోయినట్టే బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో చిరాగ్ పాస్వాన్ పిలిచారు, సోహైల్ దేవ్ పార్టీని ఉత్తరప్రదేశ్కి సంబంధించింది దాన్ని పిలిచారు, అలాగే జనసేన 2014-20 నుంచి మీతో ఉంది కాబట్టి పిలిచారు, బాగానే ఉంది. వాళ్ళేం కొత్త పాతగా వెళ్ళి బయటకు మళ్ళీ వాళ్ళని ఇప్పుడే పిలిచారు, తెలుగుదేశాన్ని పిలవలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నటువంటి పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో జగన్ సర్కార్ గద్దె దిగాలి, గద్దె దిగడానికి జట్టు కడతాం, ఆ జట్టులో తెలుగుదేశం పార్టీలోకి సంబంధించి మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది బీజేపీకి తెలుగుదేశానికి, ఈ గ్యాప్ని సరిచేసి కలిసి పొత్తు పెట్టుకుంటాం, ఇది ఆయన వాడిన పదం. ముందుకెళ్తామంటే నేషనల్ మీడియా అడిగింది కూడా, ఎలా సాధ్యం అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అని చెప్పారు. ఇక్కడ మీరు మూడు పార్టీల వాళ్ళు వస్తానంటే రానీలా, ఐఎన్డీఏకి కూడా వాళ్ళు బోలా, జేడీఎస్, అకాలీదళ్, తెలుగుదేశం, ఈ మూడు కుటుంబ పార్టీలు అని. ఇవాళ కుటుంబ పార్టీలు మేము ఎంకరేజ్ చేయమన్నారు. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబ పార్టీ అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఏమన్నా పిలుస్తారా? సాయి గారు రాజకీయ క్షేత్రంలో మీకు తెలియదేం కాదు, ఈ కొన్ని కొన్ని పారామీటర్స్ అనొచ్చు, లేకపోతే కొన్ని సిద్ధాంతాలు అనొచ్చు. సిద్ధాంతాలు పక్కన పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, కానీ గతంలో సిద్ధాంతం లేదు, ఇప్పుడు సిద్ధాంతం కొత్తగా కాబట్టి ఎగ్జెంప్షన్ జస్ట్ అంటే ఇది సిద్ధాంతం అనడానికి లేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు, నాకంటే మీకే బాగా తెలుసు. ఆ సిద్ధాంతం గురించి మనం వెళ్ళక్కర్లా. ఇదేంటంటే ఒక నిర్ణయం అంటారు, నేను విధాన నిర్ణయం, ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. అయితే ఇలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో సవరించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. నేను అందువల్ల సిద్ధాంతాన్ని అయితే సవరించుకోం, కానీ సవరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మీరు అన్నట్టుగా గతానుభవాల దృష్ట్యా కూడా, గతంలో తెలుగుదేశం పార్టీ మా వల్ల లబ్ధి పొందిందని నేను చెప్తాను, ఎప్పుడు మేము కలిసి పనిచేసామని ఎప్పుడు నేను చెప్పను. తెలుగుదేశం పార్టీతో మా వల్ల వాళ్ళు లబ్ధి పొందారు ఈ రాష్ట్రంలో, మమ్మల్ని కుదేలు చేశారు. ఇదే కదా నా విధానం, మీకు తెలిసిందే కదా మా విధానం. ఇంకా చెప్పాలనిస్తే కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలకు ఆలోచన ఇప్పుడు ఆ విధంగానే ఉంటుంది. సో ఆ విధంగా ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటూ ఉండొచ్చు. అది పవన్ కళ్యాణ్ గారి, ఆయన ఒక ఇండివిజువల్ పొలిటీషియను, ఒక రాజకీయ పార్టీకి అధినేత, ఆయన తాలూకు ఆలోచన ఏ విధంగా ఉందన్నది ఆ పార్శ్వాన్ని టచ్ చేయడానికి నేను సిద్ధంగా లేదు. రైట్ అంటే నేను అనేది మీ పార్టీ పరంగా చంద్రబాబుతో కలిసి వెళ్ళడానికి మీ దాంట్లో కూడా చాలా మంది బీజేపీ టీమ్ ఉన్నారు కదా, బీజేపీ తెలుగుదేశం పార్టీ బృందం, వాళ్ళందరూ ఆల్రెడీ ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి. ఇంకోటి వస్తే 4 సీట్లు, పోతే పోయేదే ఉంది అనేటువంటి రూట్లో చేసుకుంటే నష్టమే ఉంది. అంటే ఇది మీరు అన్నట్టుగా మా కొంతమంది ఏదో ప్రయత్నం చేస్తున్నారంటే అది వ్యక్తిగతం, వ్యవస్థీకృతం చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను ఆ అంగీకరించిన కూడా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు చాలా పార్టీల్లో ఉంటాయి. ఇవాళ వైసీపీలోను కూడా కొంతమంది వ్యక్తిగతమైన అభిప్రాయాలతో ఉండొచ్చు, తెలుగుదేశంలో ఉండొచ్చు, లేదా జనసేనలో కూడా చాలా మంది అవుట్ ఆఫ్ లైన్ మాట్లాడుతూ మేము తెలుగుదేశంతో వెళ్తే కానీ అటు ఇవాళ మానేశారు. కానీ కొద్ది రోజులుగా ఒక రెండు నెలల క్రితం చూసుకున్నట్లయితే తెలుగుదేశంతో పార్టీతో వెళ్ళకపోతే మేము పార్టీ ఎట్లా నడుపుతాం అన్నటువంటి పరిస్థితి కూడా వచ్చేసారు. ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటిది, దాన్ని వ్యవస్థకి అంటగట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు నా భావన. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ మేమైతే మా వైపు నుండి అయితే మేము చాలా క్లియర్ కట్గా ఈ రాష్ట్రంలో ఇవాళ కాదు సాయి గారు, నేను చెప్పేది
ఏదైతే జనసేన పార్టీతో మేము కలిసి ప్రయాణం సాగించినప్పుడు ఆ రోజు జనసేన తాలూకు ఆలోచన కూడా అదే. సరే, ఇవాళ మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వేరే విధంగా పలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆలోచిస్తున్నారని సంటే అది వాళ్ళకి సంబంధించిన అంశంగానే మాట్లాడుతూ ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఘోరంగా విఫలమైనటువంటి తెలుగుదేశం పార్టీ వైఫల్యము ఓటమి. ఈ నేపథ్యంలో ఏదైతే వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వము, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలల పాటు మేము అబ్జర్వ్ చేసిన తర్వాత వైకాపా వైఫల్యాలు ఒక్కొక్కగా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మా కలయిక వైకాపా వైఫల్యాల ఆధారంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు, ఇది కదా మా అజెండా. వాళ్ళ రైట్, అందులో ఏమన్నా జాయినింగ్స్ ఇప్పుడు? ఎస్, డెఫినెట్ గా ఇవాళ నాయకత్వం మారింది మా వైపు అన్ని పార్టీల నుండి ఆలోచన మారుతుంది. ఖచ్చితంగా అన్ని పార్టీల వైపు నుండి కూడా చూస్తున్నారు. రైట్, ఏదైతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో వైకాపా నుండి కొంచెం ముందుకెళ్ళి నా పరిధి దాటుతున్నానేమో అనిపిస్తుంది, వైకాపా నుండి కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. సరే, వీళ్ళు పంపించారా వాళ్ళు వెళ్ళిపోయారు అనేది వేరే చర్చ. వెళ్ళిపోయిన వాళ్ళు తెలుగుదేశం వైపు చూశారు. ఇవాళ అటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూసే అవకాశం ఉంది, చూస్తున్నారు అన్నటువంటి కొందరు వచ్చినట్టున్నా కదా. మీ ఆదినారాయణ రెడ్డి గారు అట్లా వచ్చిన ఆయన కదా, మీ దగ్గరకు వచ్చిన ఆయనే కదా. నేను చెప్పేది ఆయనే మొన్న చెప్పుకొచ్చారు ముగ్గురం కలుస్తున్నామని. ఎస్ ఎస్, డెఫినెట్ గా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా మేము తర్వాత చెప్పడం జరిగింది. రైట్, నేనేమంటానంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళ గురించి నేను అనట్లే. వచ్చిన వాళ్ళు కొత్తగా కూడా వస్తున్నారంటారు. ఆయన వచ్చిన వాళ్ళు మేము ఓన్ చేసుకుంటున్నాము. ఆయన ఇవాళ ఒక డిబేట్ లో కూడా చెప్పారు చాలా స్పష్టంగా, మొన్న మీరు అనేది కరెక్టే, ఇవాళ కూడా చాలా స్పష్టంగా చెప్పారన్నమాట పార్టీ లైన్ లోనే. నేనేమంటానని అంటే రాబోయే రోజుల్లో ఆ విధంగా వస్తున్నారు అనేది నేను చెప్తున్నటువంటి. మంచి పాయింట్ కృష్ణవేణి గారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మీ చుట్టూతోనే ఉంది. ఇవాళ మీరు అనుకుంటున్నటువంటి స్టేజ్లో మీరున్నారు. ఎలా జనసేన చుట్టూతా రాజకీయం నడుస్తుంది. అటు తీసుకెళ్లాలన్నా ఇటు తీసుకెళ్లాలన్నా మీ వైపే. మీ పార్టీ కేడర్ దృష్టిలో ఇప్పుడు ఒకటి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే చాలా క్లియర్గా తను ఒక ప్రమాణం చేశారు, ఒక ప్రతిజ్ఞ, ప్రమాణం అనే కంటే కూడా ప్రతిజ్ఞ చేశారు. తన భార్యను అవమానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు తను మళ్ళీ ముఖ్యమంత్రిగానే సభలో ప్రవేశిస్తాను అని చెప్పేసి, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి మీ ముగ్గురి కూటమిలోనైనా అన్నటువంటిది మీ ఉద్దేశం. ఈ రెండింటికి కాంట్రడిక్షన్ వస్తుంది ఎలా? సాయంత్రం క్వశ్చన్ అయితే మాత్రం మీరు చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ కార్యకర్తల్ని అడగాలండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు శపథం చేశారంటే టీడీపీ కార్యకర్తలు చూసుకుంటారు, టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు చూసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. అది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారని మాట్లాడడం మాత్రం తప్పు. వ్యక్తిగత విమర్శలే చేసుకోవాలి వైసీపీ మీద అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మేము కూడా వ్యక్తిగత విమర్శలు చేయగలం. ఇంతవరకు సోదరులు శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది, ప్యాకేజీ బీజేపీతో ప్యాకేజీ మాట్లాడుకుంటారు, టీడీపీతో ప్యాకేజీ మాట్లాడుకుంటారు అని మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారండి? పోలవరం పూర్తి చేయగలిగారా? ప్రత్యేక హోదాను తీసుకురాగలిగారా? కనీసం కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఒప్పందం జరుపుకునేటువంటి నిధులు కూడా తెచ్చి ఏం చేశారో కూడా ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లెక్క చెప్పలేనటువంటి పరిస్థితి. దొంగ చోటుని ఎవరు తెచ్చుకున్నారండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి, తెచ్చుకున్న వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా పోవడానికి ముఖ్య కారణం ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వ్యక్తి విమర్శలే చేయాలనుకుంటే మేము కూడా చేయగలం. అని ఇవాళ మన జూమ్ మీటింగ్ ఒక అంతర్గతం కూడా సోదరులకు అర్థం కాలేనట్టుంది. మీరు జాతీయ రాజకీయాల గురించి, అలాగే నరేంద్ర మోడీ గారు నిన్న కలిసిన ఎన్టీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ పిలవడం గురించి కూడా మాట్లాడడం జరిగింది. లోకల్ రాజకీయాల గురించే మాట్లాడుకోవాలి, వ్యక్తిగత విమర్శలే మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ఒక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఎలా ఆలోచిస్తారో, దేశ అభివృద్ధి గురించి కూడా సేమ్ అలాగే ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని కలుపుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఆయనకి స్పెషల్ ఆహ్వానం పలకడం జరిగింది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ ఉందో, తమిళనాడు దగ్గర నుంచి, అస్సాం దగ్గర నుంచి, మనకి కర్ణాటక దగ్గర నుంచి అనేక చోట్ల పవన్ కళ్యాణ్ గారికి, దేశంలో అనేక మూల మూలాల నుంచి కూడా ఆయనకి ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆ విధంగా కూడా దేశ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాత్రమే అక్కడ చర్చ జరగలేదని క్లియర్ గా నిన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు వెళ్ళినప్పుడు మీరు ఏం తెచ్చారు మన రాష్ట్రానికి అని జగన్మోహన్ రెడ్డి గారికి క్వశ్చన్ చేయలేదు, కానీ మీరు ఏం మాట్లాడారు మోడీ గారితో అని ఇప్పటికొచ్చి క్వశ్చన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏమి మీరు ఒప్పందం చేసుకొచ్చారని ఎప్పుడు మీడియా మిత్రులకు కూడా చూపించలేదు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఢిల్లీ వెళ్ళేసరికి వీళ్ళు అతమైనటువంటి ఎక్కడ లేనటువంటి భయం మాత్రం ఖచ్చితంగా మొదలైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఏమి ఆర్థిక నేరస్తుడు కాదు, 32 కేసులు ఉన్నటువంటి వ్యక్తి కాదు. వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. గౌరవంగా పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారికి అక్కడ హాజరయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్ప ఇది నేను శ్రీనివాస్ గారి మీద చేసేటువంటి విమర్శలో, వేరే సోదరుల మీద చేసేటువంటి విమర్శలో కాదండి, వ్యక్తిగత విమర్శలు కాదు. వ్యక్తిగత విమర్శల జోలికి మనం అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే మనకు కావాల్సింది పొలిటికల్ గా వచ్చారు కాబట్టి మీరు ప్రజలకు ఏదో చెయ్యాలని వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని ఇవాళ బలపరచడానికి అనేక మంది ఇతర పార్టీల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూడట్లేదు అనే పాయింట్ ఎవరు కూడా చెప్పట్లేదు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ పక్కన పెట్టండి. ఈవేళ సమస్య ఏంటంటే మీరు అన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు, మాట్లాడతారు, ఆ తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, ఆ హోదా గురించి అడిగాము ఇయే చెప్తారు. కాబట్టి ఇంకా ఆయన అడగడానికి ఏం లేదు, ఆయన ఎవరికి సమాధానం చెప్పరు. సమాధానం చెప్పేవాళ్ళు కాబట్టినే ఈయన్ని గురించి చర్చ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సెంటర్లో ఉన్నారు. తెలుగుదేశం ఒకవైపు ఉంది, వైసీపీ ఒకవైపు ఉంది, సెంటర్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి అది కూడా మీరన్నట్టుగానే ఆయనకి అనేక చోట్ల ప్రచారం ఉంది కాబట్టి ఆయన చేసే వ్యవహార శైలి ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఇంతవరకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తోంది తెలుగుదేశాన్ని ఎందుకు దూరం పెట్టాము అన్నటువంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒంటరి పోరాటమే అంటోంది. జనసేనాని ఇంతకుముందు బీజేపీ మేము కలిసి 2024 ఎన్నికలకి అని చెప్పి 2020 పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పుడు చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పటికి తెలుగుదేశంతో కలిసి వెళ్ళటం తప్పనిసరి అన్నటువంటి పాయింట్, దానితో పాటుగా ఈ పదం అవసరమైతే ముఖ్యమంత్రి పదవి గురించి ఇప్పుడు కాదు చర్చ, తర్వాత చేసుకుంటాం ఎన్నికల తర్వాత అనేటువంటి స్టేజ్కి వచ్చింది. అందువలన చర్చ జరుగుతోంది. మీ పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా, పవన్ ఎవరి పేరు చెప్పినా పర్లేదు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలన్నది ఏ పార్టీ కార్యకర్తలకన్నా సరే అండి, వాళ్ళ అధినేత మాత్రమే ముఖ్యమంత్రి కావాలి, సీఎం కావాలన్న గోల్తోనే ప్రతి కార్యకర్త కానీ పేరు మహిళలు కానీ పనిచేస్తూ ఉంటారు. మేము కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎంని చేయడానికే మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఇవాళ ఉభయ గోదావరి రెండు జిల్లాల్లోని కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయయాత్రని మొదలు పెట్టడం జరిగింది. తొలి విడత చూసాం, మని విడత చూసాం, ఆయనకి అశేషంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసాం. అలాగే మొన్న తిరుపతి వెళ్ళారు శ్రీకాళహస్తి, వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రజల 2009 ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడి నుంచి ఈ రోజు వరకు ఏ రోజున జనం తగ్గలేదండి, వస్తూనే ఉంటారు. జనం రావడం వేరు, ఓట్లు రావడం వేరు. నిర్ణయం నిర్దిష్టంగా ఉండాలి. నిర్దిష్టం ఇవాళ మీరు చెప్పిన వారాహి యాత్ర సక్సెస్ కాలేదని ఎవడంటలేదు. బేసిక్గా ఏంటంటే ఈ సక్సెస్ అయినటువంటి దాన్ని ఓట్లుగా మలుచుకోవాలంటే స్థిరమైన నిర్ణయం కావాలి. ఈ స్థిరమైన నిర్ణయం ఇప్పుడు మీరు చెప్తున్నారు మా జనసేన వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అన్నాడు. ఆయన ఏమంటున్నారు, ముఖ్యమంత్రి మా వాళ్ళు కోరుకుంటున్నారు కానీ చంద్రబాబు గారితో కలిసి వెళ్తామంటున్నారు. బాబు గారేమో మాకు ఆయనే ముఖ్యమంత్రి అన్న తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ఉంది. వాళ్ళైతే ఎన్నికలు అయ్యాక చూసుకుందాం లాంటి పదాలు కూడా లేవు. అది ఎలా మీ ఇద్దరికి మధ్యన ఎలా కమ్యూనికేషన్? అదే గారు చెప్పేది, మేము పిఆర్పీ దగ్గర నుంచి జనం వస్తున్నారు కానీ ఓట్లుగా అది కన్వర్ట్ అవ్వలేదని మీరు చెప్తున్నారు. కానీ జాతీయ పార్టీలకు రాలేనటువంటి ఓట్ బ్యాంక్ జనసేన పార్టీకి వచ్చింది, అది కూడా మీరు గుర్తించాలి. అలాగే జనం ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి, తండ్రి చనిపోయిన తర్వాత తిరుగుతున్నారని అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇవాళ ఏకైక ఆశాదీపంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి కనిపిస్తున్నారు. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. ఓట్గా ఎలా మలచగలము, డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలము, మందు బిర్యానీ ఇస్తేనే జనం వస్తారనే మాట దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే ఎంత మందికి జనం వచ్చేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఓట్ బ్యాంక్ గా మలచడానికి మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలే కాదు,
మేము పార్టీలు మీద ఇతర పార్టీలు వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో అక్కడ ప్రతి చోట కూడా వాళ్ళకి అంచుగా నిలబడి పోరాటం చేయడమే కాదు, రూట్ లెవెల్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ అయినటువంటి పునాదిని అయితే మాత్రం జనసేన నిర్మించుకోగలిగిందండి. వైఎస్ఆర్సిపి పార్టీ అనేది మాకు అసలు ఇప్పుడైతే మాత్రం వాళ్ళకి 151 వచ్చాయనేటువంటి అది వాస్తవమే కావచ్చు, కానీ ఆ భ్రమ నుంచి బయటకు వచ్చే వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే 2024లో అది రిపీట్ అవ్వదు, ఖచ్చితంగా రాజకీయ సన్యాసం అయితే చేయడానికి చాలా మంది నాయకులు రెడీగా ఉండాలి వైసీపీలో. ఇది వాస్తవం. అప్పుడు వాళ్ళు రాజకీయ సన్యాసం చేయాలంటే మీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు. ఎట్లా, చంద్రబాబు గారు ఇస్తారు అవకాశం అండి? చంద్రబాబు గారు ఇస్తారు అవకాశం ఆయన చెప్పేశారు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన నాయకులు, ఆయన ఎమ్మెల్యేలు త్యాగం చేస్తారన్నారు. ఆయన త్యాగం కాదు, ఆ ముక్క అన్నాకనే త్యాగాలకు సిద్ధంగా ఉన్నారన్నది వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ల గురించి, ఆయన గురించి కాదు. ఆయన అప్పుడే చెప్పారు నాయకత్వం నాకు అప్పచెప్పి నాకు వదిలేసేయండి అని చెప్పారు. అట్లాగే ముఖ్యమంత్రి పదవికి నేను ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశానని కూడా చెప్పారు. ఏ నాయకులన్నా ఏ రాజకీయ నాయకులన్నా అలాగే చెప్తారండి, కానీ ఈసారి అయితే మాత్రం ప్రజలు పట్టం కట్టడానికి పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దిశగానే మా జనసేనని ఆశయాలు ఉంటాయి, ఆలోచనలు కూడా ఉంటాయని మేము నమ్ముతున్నాం తప్ప ఎవరు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారనేటువంటి వాదనని కానీ విషయాన్ని కానీ ఖచ్చితంగా ఖండిస్తానండి. ఎందుకంటే మా అభివృద్ధి కోసం, జనసేన కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అరాచకాలని నుంచి వీటిని దీని నుంచి విముక్త ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావడం కోసమే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు తప్ప ఎవరినో సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రం పని చేయడం లేదనేది మాత్రం ఖచ్చితంగా మా పార్టీ నుంచి చెప్పగలరు. ఇది మెయిన్ మీ పాలనలో మీరు చెప్తున్నదేమో ప్రతి ఊర్లో మమ్మల్ని ఆదరిస్తున్నారు, కానీ మీ పాలనని ప్రజలందరూ అసహించుకుంటున్నారు కాబట్టి దానికి పవన్ కళ్యాణ్ అందరినీ క్రోడీకరించుకుని సరే చంద్రబాబు వెర్సెస్ జగన్ అయితే కష్టం, కానీ బాబు అదే పవన్ వెర్సెస్ జగన్ అయితే పవన్ కళ్యాణ్ కొత్త మనిషి, అందులో ఇద్దరు ముఖ్యమంత్రులు చూసేశారని కొత్తగా అవకాశం రాదా? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చరిత్ర ఒకసారి మీరు ఇందాక గుర్తు చేశారు, ప్రజారాజ్యం పార్టీ 2009 నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ వల్ల కనీసం 2 జనరేషన్ల సర్వనాశనం అయిపోయింది. పిఆర్పిలో ప్రజా యువరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నేను ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేస్తానని వీరాలు పలికిన పవన్ కళ్యాణ్ పార్టీ కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత చిరంజీవి గారు ఈ సోదరిమణి కృష్ణవేణి గారికి మీకు కొంచెం గుర్తు చేస్తున్నానమ్మా, మీకన్నా చాలా స్పీడ్గా చాలా ఇమోషనల్ గా 2008లో నేను పనిచేశాను. పాదయాత్ర చేసి చిరంజీవి గారి నాయకత్వంలో గట్టిగా పనిచేశాను. చిరంజీవి గారు 2010 సంవత్సరం 2011 వచ్చినప్పుడు తీసుకెళ్ళి కాంగ్రెస్ లో కలిపేశారు. కలిపేసినప్పుడు మా జీవితాలు ఫుట్పాత్ మీకు మీరు నమరు అంత దారుణంగా తయారయ్యాం. తర్వాత సడన్ గా మళ్ళీ పవన్ కళ్యాణ్ 2014లో రీఎంట్రీ ఇచ్చి కొత్త జనరేషన్ మీలాంటి వాళ్ళని చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది, మాలాగే మీరు అయిపోతారని మాకు తెలుసు. ఇలాగే చాలా మందిని బకరాలు చేసేస్తారండి, ఎందుకంటే చిరంజీవి గారు పార్టీలో కలిపేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము వెళ్ళి అడిగాం, చిరంజీవి గారు నేను ఏం అందర్చుకోలేదు, ఈజ్ ఆనెస్ట్ మ్యాన్, జెంటిల్ మ్యాన్, నైస్ మ్యాన్, వెరీ నైస్ మ్యాన్. నేను అతన్ని గుర్తించింది, గమనించింది. చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్, నాగబాబు, అరవింద్, ఈ ముగ్గురు కలిపే సర్వనాశనం చేశారు. మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి మేము వెళ్ళి అడిగాం, సార్ చిరంజీవి గారు పార్టీ కాంగ్రెస్ లో కల్పిస్తామంటున్నారు, మన పరిస్థితి ఏంటంటే నాకేం తెలియదయ్యా, ఏదో చేసుకోండి, నా దగ్గరికి రాకండి, మీరు పొండి, దారుణంగా మాట్లాడాడు. ఐఎమ్ మెయిన్ విట్నెస్, నేనే విట్నెస్. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశాను పిఆర్పీకి, నాకు తెలుసు, ఎమ్మెల్యేగా పోటీ చేశాను పిఆర్పీ నుంచి. ఇలాంటి స్థిరచిత్తం లేని వాళ్ళ ఆధ్వర్యంలో మీరు పనిచేసి మీరు ముఖ్యమంత్రి అయిపోతారు పవన్ కళ్యాణ్, లేకపోతే పవన్ కళ్యాణ్ కష్టంగా అవుతారు, పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి సినీ అభిమానులు ఉంటారమ్మా, మా మహేష్ బాబు వచ్చినా ఉంటది, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉంటది, పవన్ కళ్యాణ్ వచ్చినా ఉంటది, వాళ్ళందరూ సినిమా అభిమానులు, రాజకీయ అభిమానులు కాదు. రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు ఎవరు రారు. చూసారా మీరు ఇప్పుడు ఎంత ఆతృత పడుతున్నారు ఎలాగైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని, కానీ ఆ ఆశయంతో అనుండు ప్యాకేజీ కోసం ఉంటాడు. మీరే గమనించండి, ఈ 5 ఏళ్లలో అమరావతి రైతుల్ని రెచ్చగొట్టి పోయాడు, 6 నెలలు కనపడలా, మళ్ళీ మరో సమస్య మీద వచ్చాడు, మరో 8 నెలలు కనపడలా, మళ్ళీ సమస్య మీద వచ్చాడు, మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయాడు, మధ్యలో 3 సినిమాలు చేస్తున్నాడు,
మధ్యలో వచ్చాడు, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కనబడతాడు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన మరుక్షణం పవన్ కళ్యాణ్ కనబడితే ఈ దువాడ శ్రీనివాస్ గుండె గీయించుకుంటాడు. ఈ 10-12 సంవత్సరాల్లో వాళ్ళ కుటుంబంతో నేను పడినటువంటిది, నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను, వాళ్ళు రాజకీయాల్లో నిలదొక్కోలేరు. పవన్ కళ్యాణ్ స్థిర చిత్తం లేనివాడు. పవన్ కళ్యాణ్ నిన్నేం మీటింగ్ లో మాట్లాడాడు ఈ రోజు మర్చిపోతాడు, రేపేం మాట్లాడతాడో తెలియదు. ఎందుకంటే ఆయన అనలిటికల్ గా వెళ్ళడు, ఏ సబ్జెక్ట్ ని కూడా డీప్ గా తీసుకోడు. స్క్రిప్ట్ రైటింగ్ ఎవరు ఇస్తారు, రామోజీరావు ఇస్తాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ఇస్తాడు, ఆ స్క్రిప్ట్ చదివేస్తాడు. నేను మోదీ గారు పిలిస్తే ఎంత గొప్ప విషయం అది, నీకు వచ్చింది పిలుపు, మోదీ గారితో వెళ్ళి గౌరవంగా మాట్లాడరా, అక్కడ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు, ఆ స్క్రిప్ట్ చదివేస్తున్నాడు మీడియా దగ్గర. ఆ తెలుగుదేశం వస్తే బాగుండేది, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది, మేమందరం నీకెందుకయ్యా, నీకు ఒక మంచి కుర్చీ వేసి వాళ్ళు బ్రహ్మాండంగా నీ గౌరవించి పిలిస్తే అది మాట్లాడుకొని రాకుండా మళ్ళీ మాట్లాడతావా అంటే, మీరు గమనించండి ఆయన బిహేవియర్, రోజు గమనించండి. పవన్ కళ్యాణ్ మీద అపోహలు పెట్టుకోండి, ఊహలు పెట్టుకోకండి, ఆయన ఏమి కాడు. ఇది వచ్చిన జనం ఎవ్వరు కూడా నాకు తెలిసి చిరంజీవి గారి అభిమానులే చిరంజీవికి ఓటైంది. నేను పోటీ చేసిన అనుభవంగా చెప్తున్నాను, నాకున్న కేడర్లో నేను 37,000 ఓట్లు తెచ్చుకున్నాను 2009. చిరంజీవి గారు కూడా స్వయంగా నాకు చెప్పారు, అభిమానుల వల్ల నాకు ఓట్లు రాలేదు శ్రీనివాస్ అని చెప్పాడు. అన్నయ్య నా నేను అబ్జర్వ్ చేసింది ఇదే అన్నయ్య, నేను చూసింది మీరు నమ్ముతారా లేదు, జరిగింది అన్నయ్య అన్నారు. అంటే చిరంజీవి గారు ఒప్పుకున్నారు నిజమే తమ్ముడు అనేసి. అది ఈ రోజు చిరంజీవి గారి బ్రాంచ్ పవన్ కళ్యాణ్, హూఇస్ పవన్ కళ్యాణ్? చిరంజీవి 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో కష్టపడిన ఒక మహావృక్షం, నందమూరి తారక రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారి తర్వాత వచ్చినటువంటి చిరంజీవి. చిరంజీవి కష్టపడి ఒక మెగాస్టార్ గా ఎదిగాడు, అందులో వచ్చినటువంటి చిన్న ఆకులు బ్రాంచెస్ వీళ్ళంతా. ఈ బ్రాంచ్ల్ని పట్టుకొని వీళ్ళు ఏదో విన్యాసాలు చేస్తారు, వీళ్ళు అద్భుతాలు సృష్టించేస్తారు అని కూడా చాలా పొరపాటు. బీజేపీకి చాలా పెద్ద వ్యూహాలు ఉంటాయి. బీజేపీ ఎందుకు పిలిచిందో, వచ్చేనా ఏమవుతుందో, వచ్చే ఎన్నికల దగ్గర ఏమవుతుందో, ఈ పొత్తులు జరుగుతాయో లేదో అసలు ఏది ఊహించరా మీరు? ఇవన్నీ నిజం అనుకుంటున్నారా? వాళ్ళు పిలిచారు, మీరు భాగస్వామిగా ఇంతవరకు ఉన్నారు కాబట్టి పిలిచారు. ఎప్పుడైనా బీజేపీ పక్షాన మా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు 5 ఏళ్లలో, బీజేపీని కూడా విమర్శించాడు కదా, బీజేపీ కూడా అసలు ఇష్టానుసారంగా మాట్లాడి ఒక రకంగా చంద్రబాబు నాయుడికి వత్తాస్పడుకుంటూ వచ్చాడు కదా, బీజేపీ మీద ఏం విశ్వసనీయత చూపించాడు, ఆ నాయకత్వం మీద ఏం గౌరవం చూపించాడు? అడుగుతున్నారు కదా, మరి బీజేపీతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడా, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడా, ఏ విషయాల గురించి నేను అడిగావా? నువ్వు పొత్తులో ఉన్నావు కదా, అసలు బీజేపీతో నీకు సంబంధాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు గుర్తొచ్చింది బీజేపీ, ఇప్పుడు మళ్ళీ బీజేపీ వారు పాపం గౌరవించి పిలిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు నీకు గుర్తొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చే రిజెక్టెడ్ క్యాండిడేట్, అతనికి ఓట్ లేదు, ఆయనకున్న శాతమే 32%. ఆ 32%తో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి 6-7% కలిస్తే మేము గెలిచిస్తాం అనుకుంటున్నారు. ఇటీవల టైమ్స్ నౌ కానీ ఇతర సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ అందరూ కలిస్తే 42% ఓటింగ్, జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వెళ్తే 49% ఓటింగ్ అని చెప్పారు. అంటే అన్ని సర్వేల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే అఖండ మెజార్టీతో ఎంపీల్ని ఎమ్మెల్యేని గెలుచుకోబోతున్నారు. నేను చెప్తున్నాం ఆ విశ్వాసంతో, నేను మాకున్న సమాచారం కూడా 175 స్థానాలు కూడా నేనే గెలవబోతున్నాను, ఇందులో డౌట్ లేదు. ఈ సమూహాలు, ఈ కలయికలు, ఈ ఆహ్వానాలు, ఈ చర్చలు, ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధం లేని విషయాలు. వైసీపీ వారు ఒకలే చెప్తున్నాను, మా అన్న సింగిల్ గా పోటీ చేస్తాడు జగన్ అన్న, జగన్ అన్న ఫేస్ మీదే రాష్ట్రంలో అఖండ మెజార్టీతో వైసీపీ జెండా రెపరెపలాడబోతుంది 24లో. గురు కలిసి పోటీ చేస్తారా? చెయ్యండి, తప్పేం లేదు. మాకది సంబంధం లేని విషయం, మాకది కనీసం మా దరిదాపులకు కూడా మీ ముగ్గురు ఒకవేళ బీజేపీతో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మొత్తం కలిసి చేసినా ఏమాత్రం మాకేమి మాకేం కాదు, లేదంటే చర్చను కూడా తీసుకో. రైట్, కృష్ణవేణి గారు చెప్పండి, ఏమంటారు? విన్నారు కదా, అదేంటండి ఆ భ్రమలోంచి బయటకు వచ్చామని చెప్తున్నాం. కానీ సోదరులు, శ్రీనివాస్ గారు ఇంకా వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ భ్రమలోనే ఉన్నారు. 175కి 175 ఎక్కడ పాసిబుల్ అండి? వీళ్ళ కార్యకర్తలు ఇంటికి కాకుండా పూర్తిగా జనం మా దగ్గరకు వస్తే మేము చూపిస్తాం ప్రజా వ్యతిరేకత ఎలా ఉంది, ఎవరికి ఏ పథకాలు ఇచ్చేసారు, ఎవరిది ఎలా కబ్జాలైనవి, ఎవరి మీద ఎన్ని అరాచకాలు జరిగి అని మేము చూపిస్తామని చెప్తున్నాం జనసేన కేడర్. కృష్ణవేణి గారు మీలాంటి వాళ్ళందరూ వచ్చి జనసేనలో పనిచేస్తున్నారు,
మీలాంటి వారు 175 నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు. మీరు ఎక్కడో ఒక దగ్గర టికెట్ ఆశిస్తారు, పవన్ కళ్యాణ్ వల్ల నాకు టికెట్ వస్తుందేమో అని ఆశిస్తారు. కానీ మీలాంటి వాళ్ళకి కనీసంలో కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేడు ఆయన. ఎందుకంటే బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వాలి, కొన్ని మాట్లాడుకోవాలి, టీడీపీకి కొన్ని మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే జగన్ పవన్ కళ్యాణ్కి వచ్చే శాతం అంత 30-35 సీట్లు వస్తాయి. ఆ 35లో ఎంతమంది మీలాంటి వాళ్ళు నష్టపోతున్నారో తెలుసా? ఎంతమంది పార్టీని ఆశించుకుని వచ్చిన వాళ్ళు నష్టపోతున్నారో పరిస్థితి ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు మాకు 175 స్థానాల్లో మేము పోటీ చేస్తాం. 175 స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు చెప్పనీయండి. పార్టీకి 175 స్థానాల్లో పెట్టుకునే సత్తా ఉందా? రైట్, ఆమెను చెప్పనీయండి. 175 స్థానాలు పోటీ చేసే సత్తా ఉందా? శ్రీనివాస్ గారు ఆమె చెప్పనీయండి, ఆమె మాట్లాడినస్తే అర్థం అవుతుంది. చెప్పని గారు, ఇవాళ 175 నియోజకవర్గాల్లో మీరు అభ్యర్థిని పెట్టగలిగేటువంటి సాయన్న వ్యక్తులు, ఎందుకంటే మన రిచెస్ట్ ముఖ్యమంత్రి దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ చరిత్ర ఎలా స్టార్ట్ అయ్యిందండి? ఆయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా రిచెస్ట్ ముఖ్యమంత్రి అనండి. భారతదేశంలో రిచెస్ట్ ముఖ్యమంత్రి, రిచెస్ట్ ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళిద్దరు అటు తిరిగిన ఇటు తిరిగిన గెలవగలననేటువంటి అహంభావం నుంచి బయటకు రావాలి. కూడా వీళ్ళు రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆలోచించి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు పనిచేయడం జరిగింది. ఆ వేళ టీఆర్పీలో 18 సీట్లు గెలిచినా సరే కానీ పార్టీని మెగాస్టార్ చిరంజీవి గారు నిలబెట్టలేకపోవడానికి కారణం వీళ్ళు బల్లారు చుట్టే వైపులో కూడా చిరంజీవి గారి మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడిలో చిరంజీవి గారు, ఆయన మృదు స్వభావి, ఆయన అందరికి ఆదర్శం అండి. మా హస్బెండ్ కూడా టీఆర్పీ దగ్గర నుంచి వర్క్ చేసినటువంటి వ్యక్తి, ఇప్పటికే కూడా ఆయన ఒక సాధారణ కార్యకర్త లాగే ఉంటారు. నేనంటే ఏదో జిల్లా స్థాయి పోస్టులో ఉన్నాను తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ మెగా ఫ్యామిలీ కానీ ఎక్కడ దూరంగా ఉండకుండా నన్ను బ్యాక్ బోన్ గా నడిపిస్తున్నటువంటి వ్యక్తి నా భర్త శ్రీనివాస్ గారు. కానీ ఇవాళ సోదరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఆ వేళ మేము చేసాము, మీకన్నా ఎక్కువ అగ్రెసివ్ గా చేసాము, మీరు రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆలోచించారు. రాజకీయ పార్టీ పెట్టే వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు కాకపోతే రాజకీయ సన్యాసం కోసం చేస్తారమ్మా? ఆశించి పనిచేస్తున్నాం. అలాగే రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసమే కదా ఎవరైనా చేసేది. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారండి. రాజకీయ ప్రయోజనాల ద్వారా ప్రజాసేవ చేస్తారు, కానీ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా రాజకీయ పార్టీ ఎందుకు ఉంటుంది? మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా సరే జనసేనని ఇక్కడ వరకు 10 ఇయర్స్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాము అంటే గనక ఎక్కడ ఏ అవినీతి చేయకుండా మా కార్యకర్తలందరూ ఇంత నిబద్ధతగా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నాము అంటే గనక ఇప్పుడు మీ పక్కన స్క్రీన్ లో ఉన్నటువంటి తిరుపతిరావు గారు వాళ్ళ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి ఎప్పుడు రాలా, కమ్యూనిస్టులు ఎప్పుడు అధికారంలోకి రాలా. దశాబ్దాల నుంచి వాళ్ళు అట్లాగే ఉంటారు, వాళ్ళు అలా సర్వీస్ చేసుకుంటూనే పోతారు, ఎప్పుడో ఒకసారి వస్తుంది అన్నటువంటి. వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు చాలా వేగంగా సక్సెస్ అయ్యారు, వాళ్ళలాగా ఆలోచించినా అక్కడ సొంతగా అధికారంలోకి వచ్చారు వాళ్ళు. పారిపోవడానికి కానీ రాజకీయాల నుంచి పారిపోవడానికి కానీ మేము ఎక్కడ అది రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆశించి వచ్చినటువంటి వ్యక్తులం కాదండి. పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు నిర్దిష్టంగా ఫస్ట్ మేము పార్టీలోకి వచ్చే ముందే మాకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్ ప్రకారం నడుస్తూ వస్తున్నాం, ఖచ్చితంగా ఆయన వెంట నడుస్తూనే ఉంటాం. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించిన వ్యక్తులు అయితే మాత్రం వెళ్ళిపోతారండి, వాళ్ళంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకోవడం కోసం వెళ్ళిపోతారు. కానీ చిరంజీవి గారిని ఎవరు ఏమన్నా సరే కానీ ఖచ్చితంగా మేము ఖండించి తీరుతాం. ఎందుకంటే ఏమంటలేదు, ఆయన కూడా అదే చెప్పారు, చిరంజీవి గారు కరెక్ట్ అనే చెప్పారు. చిరంజీవి గారు అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా ఆయన ఒక మహావృక్షం, ఆయన అందరికీ ఆదర్శం. ఆయన అడుగుజాడలో నడిచి ఇవాళ ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, అనేక లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆయన సేవా బేసిక్ గా ఒక్కటండి, ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. పార్టీ పోయినప్పుడు అప్పటిదాకా ఖర్చు పెట్టిన వాళ్ళు అన్యాయం అయిపోయినట్టు ఉంటారు. కాబట్టి ఇక్కడ రేపు పొద్దున కూడా ఈ ముక్కలే వస్తాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ మన డిబేట్లో కూడా మనం మెయిన్గా అనుకుంటున్నటువంటి పాయింట్ మీరే కాదు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ డామినేషన్ రోల్ కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పటికీ చంద్రబాబు గారిని చూసేశారు, ఆయన 14 ఏళ్ళు చూసేశారు, పవన్ కళ్యాణ్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ళు చూశారు. ఈయన 4 ఏళ్ల ప్రభుత్వం మీదనే విరక్తి కలిగిందని మీరు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు.
అట్లాంటప్పుడు ప్రత్యామ్నాయంగా మీ ఫేస్ కావాలి అన్నటువంటి సందర్భంలో ఆయనేమో బాబు గారి ఫేస్ తెస్తానంటున్నారు. దానివల్లనే ఇక్కడ రాజకీయ వివాదం ఇంత పెద్ద చర్చకు కారణమైంది. ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఏకి ఒకప్పుడు కేంద్రంలో చక్రాలు తిప్పినటువంటి చంద్రబాబు, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఏ ఫ్రంట్ ఉన్నా ఆయనే ఉండేవాడు ఎన్డీఏ మొన్నటిసారి యూపీఏతో సహా. అట్లాంటి చంద్రబాబు ఈ దఫ అటు ఐఎన్డీఏలో లేరు, ఇటు ఎన్డీఏలోనూ లేరు. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన అవకాశం వచ్చింది. కానీ నా సీట్లో ఇంకొకళ్ళకి కూడా చోటు ఇస్తానంటున్నారు. ఇది ప్రయోజనం అనుకుంటున్నారా మీ పార్టీకి కానీ భవిష్యత్తు దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారండి. ప్రజలు కోరుకుంటున్నప్పుడు కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి సహకారం కానీ ఆయన యొక్క ఆశీస్సులు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పుష్కలంగా ఉన్నాయి. రాబోయే కాలంలో మా అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం చంద్రబాబు గారిని సీఎం అన్నా ఓకేనా? చంద్రబాబు గారికి సీఎం అంటారని మీరేం కనుక్కుంటున్నారండి? అలానే ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. 2014లో మూడు పార్టీలు కలిసి వెళ్ళినాయి, ఆగిపోలేదు కదా ఆ రోజున. ఎందుకు లేదు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రయోజనం ఆశించలేదు. 2019లో విడిగా పోటీ చేశారు, ఇదేయండి. 2014 తర్వాత లేదు కదండి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ లోకేష్ పాదయాత్ర చేస్తుంది, మా నాన్న సీఎం అని, చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్పినే తెలుగుదేశం పార్టీ తిరుగుతోంది. ఇక్కడ అందులో మొహమాటం ఏం లేదు. వాళ్ళు ఎక్కడ ఎలక్షన్ అయ్యాక చూసుకుందాం, ముందు వెళ్ళిపోదాం అని ఎక్కడ అంటలా. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, చంద్రబాబు ముఖ్యమంత్రి కలిసి వచ్చే వాళ్ళని తోడు రమ్మంటున్నారు. అంతేగాని చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి వదులుకుంటారు, మేము త్యాగం చేస్తాం, ఇంకోళ్ళకి ఇస్తామని పొరపాటు కూడా చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఆ త్యాగం మీ నాయకుడు మాట్లాడుతున్నారు. నాకు ముఖ్యమంత్రిని చేస్తారా నన్ను, నేను ఎట్లా అడుగుతాను, బీజేపీని ఎట్లా అడుగుతాను, తెలుగుదేశాన్ని ఎట్లా అడుగుతాను, ఇవన్నీ మాట్లాడింది మీ నాయకుడు కాబట్టినే ఇక్కడ సమస్య. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలో అవకాశం మీరు అన్నారు, మోడీ ఆశీస్సులు వచ్చినాయి. ఇప్పుడు మోడీ అక్కడికి పిలిచి మరీ కూర్చోబెట్టుకున్నారు, తిరగ వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడే తోడంటున్నారు. ఇక్కడ అసలు సమస్య వస్తుంది. అదే సాయి గారు, వైసీపీ వాళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏంటనేది క్లియర్ గా తెలుసు వాళ్ళకి. అందుకంటే పొత్తులు అనేది ఏ రాజకీయ పార్టీ అన్నా వెళ్తే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి వెళ్తే మంచిది కాదని అంటారు. రైట్, అందులో డౌటే లేదు, మీరు కలిసి వెళ్ళడంలో డౌటే లేదు. అప్పుడు త్యాగం చేస్తారా కూడా మంచిది కాదు సాయి గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం చెప్పినా ఓకే అంటున్నారు. పొత్తులో తెలుగుదేశాన్ని తీసుకుని మీరు ఒక 25-30 సీట్లకు ఓకే చెప్పుకుని సీఎం పదవి ఈ దఫ చంద్రబాబు గారికి ఇద్దామంటే ఓకేనా మీకు? ఎప్పుడు గౌరవిస్తామని చెప్తున్నామండి. కానీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు అనేటువంటి పాయింట్ అనేది నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీని బలోపేతం కోసం పనిచేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఉండి ఆయన స్వయంగా సమీక్షలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రే పొద్దున కూడా పొత్తుల మీద వారం రోజుల ముందు నేను మీకు ప్రకటిస్తాను, మీకు చెప్తానని మా కేడర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా పొత్తుల మీద ఎటువంటి ఊహాగారాలు అంటే ఈ వారంలోనా ఎలక్షన్ ముందు వారం కృష్ణవేణి గారు, ఈ వారంలోనా ఎలక్షన్ వారం రోజుల ముందు అన్నారా? ఎలక్షన్ వారం రోజుల ముందు చెప్తాను. అప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది? క్రిందసారి ఏమన్నారు 2019లో పోటీ చేసినప్పుడు చెట్ట చివరి నిమిషంలో పొత్తు పెట్టుకున్నాం బీఎస్పీతో కమ్యూనిస్టులతో, అది పబ్లిక్ ని కన్విన్స్ చేయలేకపోయామన్నారు. ఇప్పుడు వారం రోజుల ముందు పొత్తు పెట్టుకుంటే అప్పుడు టైం చాలేదంటారు కదా? అదే అసలు ఇష్యూ కదబ్బా. ఇప్పుడు ఇవాటి నుంచి మీరు కలిస్తే పొత్తు పెట్టుకోవడంలో తప్పు లేదు, కన్విన్స్ చేయాలి మీ ముగ్గురు ఎందుకు అన్నటువంటిది. చివరి నిమిషంలో పొత్తులు పెట్టుకుంటే బోల్డ్ అంతమంది అవకాశాలు కోల్పోతారు, అప్పటిదాకా పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు, వాళ్ళు పక్కన రెవల్యూషన్ అవుతుంది, రెండో పక్కనేమో జనాలు అది అర్థం చేసుకోవాలి, మళ్ళీ అంత అయిపోయాక దెబ్బ అయిపోదా? ఏముంటుంది సాయి గారు, ఎందుకంటే ఆల్రెడీ ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము ఏం చేయాలో, ఎలా వ్యూహంతో ముందుకెళ్లాలో అదంతా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 19లో కూడా ఇలాగే చెప్పారమ్మా. దాని గురించి ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇతర పార్టీలకు ఏమైనా నష్టం ఉంటుందేమో తప్ప మాకు జనసేనకి ఎటువంటి నష్టం లేదు. ఖచ్చితంగా మాకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఈసారి బలంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు అసెంబ్లీలోకి అడుగు పెట్టి ప్రభుత్వం జనసేన ప్రభుత్వాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో చెప్తున్నారు దువాడ గారు.
సార్ మీరు అడిగిన ఈ డిబేట్ లో మీరు పెట్టిన ప్రధానమైన పాయింట్ కి సూటిగా నా ఒక్కటే సింపుల్ సమాధానం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూడా వస్తే బాగుంటది అని అంటూ రానున్న రోజుల్లో ఎవరైతే బలంగా ఉంటారో రాష్ట్రంలో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారని కూడా అన్నారు. అంటే బలంగా ఇంతో అంత పోల్చుకుంటే బీజేపీ జనసేన టీడీపీలో పోల్చుకుంటే ఎంతో కొంత జనసేన కన్నా టీడీపీ బలంగా ఉంటుంది. టీడీపీ బలంగా ఉండేటప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? చంద్రబాబు నాయుడు. అంటే నర్మగర్భంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా చెప్పేసినాడు, ముఖ్యమంత్రి ఎవరో కూడా నర్మగర్భంగా చెప్పేశాడు. కాబట్టి సోదరి కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించుకోండి, మళ్ళీ ముంచేస్తాడు. తిరుపతి రావు గారు, మీ జట్టుకి కూడా నాయకత్వం చంద్రబాబు గారు కాబోతున్నారా? ఇంపాసిబుల్ సాయి గారు. ఎందుకంటే మేము, నేను 10 సందర్భాల్లో చెప్పా, ఏదైతే అంటే ఎప్పుడుదో వదిలేద్దాం, 2004 అనుభవం, 2014 తర్వాత 18 అనుభవం, ఇవన్నీ మేము చెప్పడం దానికి కారణం. ఇవాళ కూడా మేము పిలుస్తాము అన్నటువంటి ఏదో దింపుడు కళ్ళం ఆశ అంటారు చూసారా, దాంతో చూసినటువంటి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారితో పాటు మాకు కూడా వస్తుందేమో అన్నటువంటి ఒక ఆలోచన. సరే, ఇంటర్నల్గా ఏవో కొన్ని రాయబారాలు కూడా చేశారన్నటువంటి వార్తలు వస్తున్నాయి. నేను అది అధికార ప్రతినిధిగా నేను దాని గురించి మాట్లాడడానికి నాకు అర్హత లేదు. అయితే ఈ నేపథ్యంలో మేమైతే ఒకటే, నేను ముందు చెప్పినట్టుగా మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి అజెండా ఇవాళ మళ్ళీ బయటకు వస్తుంది. సరే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారా లేదా అంటే దానికి మా సోదరి కృష్ణమేని గారు చెప్పారు కాబట్టి సమాధానం. నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళాను. ఇప్పుడు ఒకటైతే ఒక వాదన అయితే మేము బలపరుస్తున్నాం, రాష్ట్రంలో కూడా బలపడుతుంది. మేము బలపరిచినంత మాత్రాన్ని బలపడదు అది. రాష్ట్రంలో కూడా వాతావరణం ఏదైతే కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత, పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత, అంటే నేను ఇంకా కూడా చెప్తాను, అంటే పాత నాయకత్వం ఫెయిల్ అయిందని చెప్పడం నా ఉద్దేశం కాదు సాయి గారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారికి దగ్గర తీసుకెళ్లింది 2014 ఎన్నికల ముందు జరిగింది సోమవీర్రాజు గారే, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత జరిగినటువంటి సోమవీర్రాజు గారు అధ్యక్షులుగా వచ్చినటువంటి సందర్భం, ఆ తర్వాత రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ చిత్రపటం నేపథ్యంలో కొంత గ్యాప్ వాళ్ళ మధ్యలో వచ్చింది అన్నటువంటి ఎస్టాబ్లిష్ అయింది. అది వాస్తవం కాదు. అయినప్పటికీ ఇవాళ ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితుల నేపథ్యంలో వచ్చినటువంటి పురంధేశ్వరి గారు కొత్త నాయకత్వం, నేను ఇందాక చెప్పినట్టుగా బయట పార్టీల నుండి వస్తున్నటువంటి నాయకత్వంతో పాటు భారతీయ జనతా పార్టీలో రావడానికి డైరెక్ట్గా వచ్చే నాయకత్వం కూడా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ ఏదన్నా కోసాను ఏదన్నా అపనమ్మకము, నేను ఇందాక ఇవాళ మంచి చర్చ జరిగింది, చాలా చక్కనైనటువంటి చర్చ. ఈ చర్చలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి తాను ముఖ్యమంత్రి అవ్వలేనేమో, లేకపోతే మేము అధికారంలోకి రాలేమేమో. నేను చెప్పేది తాను ముఖ్యమంత్రి అవ్వలేనేమో, లేకపోతే భారతీయ జనతా పార్టీ కలిపితే మేము అధికారంలోకి రాలేమో అన్నటువంటి ఒక మీమాంస ఉంటే ఉండొచ్చు. ఆ నేపథ్యంలో మాట్లాడితే మాట్లాడుండొచ్చు, అది నిన్నటి వరకు. ఇవాళైతే మారుతున్నటువంటి రాజకీయ నేపథ్యంలో మా పార్టీ నాయకత్వం తాలూకు ఆలోచన ప్రకారం ఖచ్చితంగా వారు అటువంటి మీమాంస కూడా దూరం అవుతారు. ఎందుకంటే నిన్ననే చాలా రోజులు మీకు తెలియదేం కాదు, నరేంద్ర మోడీ గారిని విశాఖపట్నంలో మేము కలపక ముందు పవన్ కళ్యాణ్ గారిని మేము ఏదో ఇన్సల్ట్ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు అందులో ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారిని అదే ఏ విశాఖ కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారి నిర్బంధం జరిగిందో, ఆ నిర్బంధంలో భారతీయ జనతా పార్టీ ఏమీ పాత్ర పోషించలేదని మాట్లాడినటువంటి తెలుగుదేశం నాయకులకి, ఇతర నాయకులకి చెక్ పెట్టేటట్టు అదే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని మార్పులు, నిన్న జరిగినటువంటి ఏదైతే ఎన్డీఏ కలయిక, దాంట్లో నిజంగా చెప్పాలంటే ఎన్డీఏ కలయికలో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించడం అనేది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మైల్ రాయి. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ రెండు తీసేస్తే ప్రధాన ప్రతిపక్షంగా, గతంలో మా మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశానికి కూడా లేని అవకాశం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందని చెప్పేసి కామన్ మ్యాన్ ఆలోచిస్తున్నటువంటి ఆలోచన నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిలో ఏదైనా మీమాంస ఉన్నట్లయితే అది కూడా తొలగిపోతుందని భావిస్తూ, మళ్ళీ ఏదైతే మా కలయిక మొదటి రోజుల్లో మేము నిర్ణయించుకున్నటువంటిది, మేము
ఎంచుకున్నటువంటి అజెండా అయినటువంటి ఈ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడం 2024లో ఖాయం అని చెప్పేసి నేను ప్రశ్నించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తిరుపతి రావు గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, కృష్ణవేణి గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ ప్రకటన కొత్త చర్చలకి తావిచ్చింది. ఫైనల్ గా అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా అంగీకరించే ప్రసక్తి లేదని అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని మరొక వైపున జనసేన తేల్చి చెప్తోంది. అయితే చంద్రబాబుని ముందు పెట్టి నడిపిస్తారు అంటూ మరోవైపున దువ్వాడ గారు చెప్తున్నారు. ఏమవుతుందన్నది రాబోయే రోజుల్లో చూద్దాం.